ఏళ్లుగా మావోయిస్టుగా పనిచేసిన ఆలూరి ఉషారాణి పోలీసుల ముందు లొంగిపోయింది. 1991లో మునుగోడు దళంలో చేరిన ఆమె పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. తల్లిదండ్రులు పీపుల్స్ వార్లో ఉండటంతో వారిని చూసి ఉషారాణి కూడా మావోయిస్ట్ పార్టీలో జాయిన్ అయ్యారు. అనారోగ్య కారణాలతో జనజీవన స్రవంతిలోకి వెళ్తానని 2019లో పార్టీకి సమాచారం ఇచ్చారు. 2.5 ఏళ్ల తర్వాత పార్టీ ఆమోదంతో పోలీసుల ముందు లొంగిపోయారు ఉషారాణి. మునుగోడు దళ సభ్యురాలిగా జాయిన్ అయిన ఉషారాణి అంచెలంచెలుగా ఎదిగారు. దండకారణ్య జోనల్ కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. 1990లో ఉషారాణికి ముక్క వెంకటేష్ గుప్తాతో వివాహమైంది. 1998లో యాదగిరిగుట్టలో జరిగిన ఎన్కౌంటర్లో వెంకటేశ్వర్ గుప్తా చనిపోయారన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. దాదాపుగా 31 సంవత్సరములు అజ్ఞాత జీవితాన్ని గడిపి పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి దండకారణ్యంలో డివిజనల్ కమిటీ మెంబర్ గా పనిచేస్తూ ఆలూరి రాణి ఎలియాస్ విజయక్క నేటివ్ ఆఫ్ తెనాలి గుంటూరు డిస్ట్రిక్ట్ సరెండర్ అవ్వడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఎంతో మంది టాప్ లీడర్స్ అరెస్ట్ అవ్వడం కూడా జరిగింది. ఒక 3-4 సెంట్రల్ కమిటీ మెంబర్స్ చనిపోవడం, ఒక 6 సెంట్రల్ కమిటీ మెంబర్స్ అరెస్ట్ అవ్వడం, అట్లాగే ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఏరియాలో తిరిగే పరిస్థితి లేకపోవడం వల్ల పార్టీ ఇస్ లైక్లీ టు కొలాప్స్ ఆన్ ఇట్స్ ఓన్. దిస్ ఈస్ వాట్ ఎంటైర్ మెసేజ్ వి గెట్ ఫ్రమ్ హర్ ఇంటరాగేషన్. నాయకత్వ లోపంతో మావోయిస్ట్ పార్టీ పతనమవుతుందన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. ఇప్పటికే 3 సెంట్రల్ కమిటీ మెంబర్స్ అనారోగ్యంతో చనిపోగా మరో 6 లొంగిపోయారని చెప్పారు. తెలంగాణకు చెందిన 11 సెంట్రల్ కమిటీ మెంబర్స్ అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మావోయిస్ట్ పార్టీలో 2 వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయన్నారు. ఈ రానున్న కాలంలో ఇంకా మరింత మంది కూడా ఈ వ్యాధులతో చనిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన సెంట్రల్ కమిటీలో ఉన్నటువంటి సగం మంది సెంట్రల్ కమిటీ మెంబర్స్ తెలుగు వారు, కాబట్టి వారందరికీ కూడా విజ్ఞప్తి, వాళ్ళు సరెండర్ అయ్యి ఇక్కడ మంచి హెల్త్ కండిషన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి గవర్నమెంట్ సహాయంతో ట్రీట్మెంటు, వాళ్ళకి రీహాబిలిటేషను అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని జనజీవన శ్రవంతిలో కలిసి సామాన్యులుగా ఇక్కడ జీవించడానికి ఒక మంచి అవకాశాన్ని పొందాలి అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా మనవి చేస్తున్నాం. తెలంగాణలో మావోయిస్ట్ ప్రభావం ఏమాత్రం లేదన్న డీజీపీ తెలంగాణ కమిటీ మెంబర్స్ అంతా ఛత్తీస్గఢ్లో ఉన్నారన్నారు. తెలంగాణలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తే తప్పకుండా వారిని పట్టుకుంటామని చెప్పారు.